కాళ్ళవాపులు. కాళ్ళవాపులు దేనికి సంకేతాలు? కాళ్ళవాపు తరచుగా కనిపించేదే, అయినా అదంత తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే సర్వసాధారణమైన కారణాల నుండి తీవ్రమైన వ్యాధుల వరకు ఎన్నో సందర్భాల్లో కాళ్ళవాపు కనిపిస్తుంది. అందుకే కాళ్ళవాపు వచ్చినప్పుడు కారణం ఏమిటో తెలుసుకోవడం, చికిత్స తీసుకోవడం చాలా అవసరం. రెండు కాళ్ళు వాయడం అన్నది చాలా వ్యాధుల్లో కనిపించే లక్షణం. ఇలాంటి సందర్భాల్లో దీనికి కారణమవుతున్న సమస్య ఏమిటన్నది గుర్తించడమే కీలకం. దీనికి కారణాలు. మన దేశంలో ఎక్కువ మందిలో కాళ్ళవాపు రావడానికి కారణం రక్తహీనత. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం గణనీయంగా పడిపోవడం వల్ల రక్తంలో, ఒంట్లో నీటి శాతం పెరిగిపోయి కాళ్ళు వాస్తూ ఉంటాయి. కాబట్టి కాళ్ళు వాచినప్పుడు రక్తహీనత ఉందేమో చూసుకోవడం ముఖ్యం. ఇందుకు పోషకాహార లోపం, B12 విటమిన్, ఇనుము లోపించడము, పొట్టలో పురుగులుండడం వంటివి దోహదం చేస్తాయి. బీపీ ఉన్నవారికి కాళ్ళవాపులు వచ్చాయంటే వారికి కిడ్నీ వైఫల్యం వల్ల కాళ్ళవాపులు రావచ్చు. కాళ్ళు వాస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం మంచిదే. కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవడం మంచిదే. రోజులో ఎక్కువ సమయం నిలబడి ఉండడం తగ్గించుకోవాలి. ప్రయాణాలు ఎక్కువ చేసేవారు తరచూ లేచి 4 అడుగులు వేయడం అవసరం. రోజు నడక చాలా మంచిది. దానివల్ల పిక్క కండరాలు బలపడి రక్తనాళాలకు సహకరిస్తూ రక్తం చక్కగా పైకి వెళ్ళేలా చేస్తాయి. దీంతో వాపు ముప్పు తగ్గుతుంది. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.